తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ఫజులాబాద్ గ్రామంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి విశేష సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం మెట్లకు కొందరు భక్తులు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టారు. అక్కడి ఉన్న ఆంజనేయ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2000 మందికి ఆనందన కార్యక్రమం జరిగింది. మన దేవీపట్నం మండలంలో ఉన్న పెద్ద బియ్యంపల్లి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క టెంపుల్ నిర్మించాలని ఆయన మనసులో సంకల్పించుకొని ఇక్కడ కనీసము ఎన్ని సంవత్సరాలంటే ఇంచుమించు ఒక 100 సంవత్సరాల ముందే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము ఇది అటు ఇటుగా ఒక 2-3 సంవత్సరాల తేడాలో నిర్మించారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి విశేషం ఏంటంటే ప్రతి మంగళవారము కనీసము ఒక 400 దగ్గరగా ఆవు పాలు అభిషేకం జరుగుతుంది. పిల్లల పుట్టల వాళ్ళు కానీ వివాహం జరగని వాళ్ళు కానీ తర్వాత దుష్టి ద్రోహం ఉన్న వాళ్ళు కానీ గ్రహస్థితి బాగోలేదు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క స్వామి అభిషేకం చేసుకొని వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకొని స్వామి సన్నిధానంలో శుభ్రంగా ఉండి వాళ్ళకి కావలసిన కోరికలు నెరవేర్చే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని మరీ మరీ కోరుతున్నాను.